బిక్కినా ఇన్ఫో ఛానల్ కు స్వాగతం నా పేరు రామచంద్రరావు ఒక్కోసారి రోగాన్ని నిర్ధారించడానికి చికిత్సకు శరీరం లోపల ఎలాంటి పరిస్థితి ఉందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఉదాహరణకు ఎముకలు విరిగినప్పుడు తలకు దెబ్బ తగిలినప్పుడు క్యాన్సర్ సమస్యలు ఫిట్స్ సమస్యలు ఉన్నప్పుడు లోపల పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడానికి సిటీ స్కాన్ ఎంఆర్ఐ స్కాన్ వంటి ఇమేజింగ్ యంత్రాలు వాడుతూ ఉంటారు ఈ ఇమేజింగ్ యంత్రాల వల్ల ఎముకలు ఎక్కడ విరిగాయి క్యాన్సర్ ఎక్కడ ఉంది బ్రెయిన్ లోపల కణితలు ఏమైనా ఉన్నాయా ఉంటే ఎక్కడ ఉన్నాయి వంటి సమస్యలు డాక్టర్ లో తేలిగ్గా తెలుసుకుని చికిత్సను సులభంగా చేయగలుగుతారు అయితే సిటీ స్కాన్ కి ఎంఆర్ఐ స్కాన్ కి మధ్య కొన్ని భేదాలు ఉన్నాయి ఈ రెండు వేర్వేరు పనులు నిర్వహిస్తాయి ఆ పనులు ఏమిటో ఆ రెండింటి మధ్య తేడాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం సిటీ స్కాన్ అంటే ఒక పెద్ద సైజు ఎక్స్ రే యంత్రం లాంటిది దీన్ని కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ అని పిలుస్తారు దీన్నే క్యాట్ స్కాన్ అంటే కంప్యూటరైజ్ యాక్సియల్ టోమోగ్రఫీ అని కూడా పిలుస్తూ ఉంటారు సిటీ స్కాన్ కంప్యూటర్ తో కలుపబడి ఉంటుంది దీనిలోని ఒక సన్నని రంధ్రం గుండా ఎక్స్రే కిరణాలు పంపి శరీరం యొక్క క్రాస్ సెక్షన్ చిత్రాలను అనేక కోణాల నుండి తీస్తారు అవసరమైతే ఇది త్రీ డి చిత్రాలను కూడా నిర్మించగలుగుతుంది సాధారణ ఎక్స్రే అయితే పోలిస్తే ఇది వంద నుండి ఐదు వందల రెట్లు ఎక్కువ శక్తివంతంగా ఉంటుంది కొన్ని స్కాన్లు వెయ్యి రెట్ల వరకు ఎక్కువ శక్తివంతంగా ఉండవచ్చు ఇక రెండవది ఎంఆర్ఐ స్కాన్ అంటే మాగ్నెటిక్ రెజినెన్స్ ఇమేజింగ్ దీనిలో ఒక పెద్ద స్థూపాకారపు గొట్టంలో అయస్కాంత క్షేత్రం ఉంటుంది ఇది శరీరంలోని నీటి అడవులను కొవ్వు అడువులను చిత్రీకరించి వాటి ద్వారా ఆ ప్రాంత చిత్రాన్ని నిర్మిస్తుంది సిటీ స్కాన్ ను ఊపిరితిత్తులు ఎముకలు కాలేయం మెదడు రక్తనాళాలు అంతర్గత అవయవాలు క్యాన్సర్లు కణితులు అంతర్గత రక్తస్రావం గట్టి కణజాలాలు కలిగి ఉండే కొన్ని ఇతర ప్రాంతాలను స్కాన్ చేయడానికి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు ఇవే కాకుండా మెదడులో వచ్చే స్ట్రోక్ చెవుల్లో వెనికిడి సమస్యలు ఊపరితిత్తుల పనితీరు గుండె పనితీరు రక్తనాళాలు కణజాలాలు ప్రేగులు ఎపెండిసైటిస్ లివర్ ప్లీహం యాంక్రియాస్ కిడ్నీ సమస్యలు తెలుసుకోవడానికి ఊపిరితిత్తుల క్యాన్సర్ బోన్ క్యాన్సర్ దౌడ క్యాన్సర్ వంటి వ్యాధులను స్పష్టంగా తెలుసుకోవడానికి దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు ఇంకా ఎముకలు విరిగినప్పుడు హెర్నియేటెడ్ డిస్క్ సమస్యలు ఎదురైనప్పుడు ఎముకలు గొల్లబారిన సమస్యలు మొదలైనవి తెలుసుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది సిటీ యాంజియోగ్రఫీ ద్వారా ప్రత్యేకించి గుండె ధమనుల్లో ఏర్పడే సమస్యలు కిడ్నీ సమస్యలు బాగా ముందే తెలుసుకుని జాగ్రత్త పడడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది ఇక ఎంఆర్ఐ స్కాన్ను మెత్తని కణజాలాలు కలిగిన ప్రాంతాలను స్కాన్ చేయడానికి ఎక్కువగా వాడుతూ ఉంటారు ఇంకా మెదడు కీళ్లు వెన్నుముక ఛాతి గుండె రక్తనాళాలు మణికట్టు రొమ్ములు కిడ్నీలు కాలేయం ప్లేహము చీలమండలు కండరాలు నరాలు స్కాన్ చేయడానికి కూడా దీన్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు రెండు వెన్నముక ఎముకల మధ్య ఉండే మెత్తని డిస్కులు బయటకు పొడుచుకు వచ్చినప్పుడు కలిగే హెర్నియేటెడ్ డిస్కులు కండరాలు నలిగినప్పుడు మెత్తని కణజాలాల్లో ఏవైనా సమస్యలు ఏర్పడినప్పుడు గర్భాశయ క్యాన్సర్ ప్రోస్టేట్ క్యాన్సర్ కాలేయ క్యాన్సర్ వంటి సమస్యలు తెలుసుకోవడానికి దీన్ని ఎక్కువగా వాడుతుంటారు అయితే ఏ సమస్యకు ఏ స్కాన్ వాడాలనే విషయాన్ని ఆ వ్యాధిని బట్టి దాని అవసరాన్ని బట్టి అలాగే ఆ అవయవాన్ని బట్టి శరీర పరిస్థితులను బట్టి డాక్టర్ గారు నిర్ధారిస్తారు సిటీ స్కాన్ లో ఎక్స్రేలను వాడడం వల్ల శరీరం కొంత రేడియేషన్ గురవుతుంది అందుకే తరచుగా సిటీ స్కాన్ చేయించుకోవడం అంత మంచిది కాదని డాక్టర్లు చెబుతూ ఉంటారు ముఖ్యంగా గర్భిణీలకు అస్సలు మంచిది కాదు సిటీ స్కాన్ లో అవసరాన్ని బట్టి శరీరంలోనికి కాంట్రాస్ట్ డై అనే రంగును ఇంజెక్ట్ చేస్తారు దీనివల్ల ఒక్కోసారి చిన్న చిన్న సమస్యలు తలెత్తవచ్చు రక్తనాళాలు కణజాలాలు వంటి ప్రాంతాలు స్పష్టంగా కనపడడానికి ఈ డైలను వాడుతూ ఉంటారు అయితే ఎంఆర్ఐ స్కాన్ లో అయస్కాంత తరంగాలు రేడియో తరంగాలు వాడడం వల్ల రేడియేషన్ సమస్య అస్సలు తలెత్తదు కానీ అయస్కాంత తరంగాలు ఉత్పత్తి అయ్యేటప్పుడు వచ్చే శబ్దం కొంచెం సమస్యగా ఉంటుంది సిటీ స్కాన్ చేస్తున్నప్పుడు ఏమాత్రం కదిలినా పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు కానీ ఎంఆర్ఐ స్కాన్ లో అస్సలు కదలకూడదు కదిలితే చిత్రాలు సరిగ్గా రావు అందుకే చిన్నపిల్లలకు ఎంఆర్ఐ స్కాన్ చేసేటప్పుడు మత్తును ఇచ్చి కదలకుండా చేసి స్కాన్ ను తీస్తూ ఉంటారు సిటీ స్కాన్ కు పదిహేను వందల నుండి ఐదు వేల వరకు ఎంఆర్ఐ స్కాన్ కు మూడు నుండి ఇరవై వేల వరకు స్కాన్ బట్టి స్కాన్ చేస్తున్న అవయవాన్ని బట్టి ఆ ప్రాంతాన్ని బట్టి ను బట్టి ఖర్చు అవుతుంది స్కాన్ చేసే భాగాన్ని సిటీ స్కాన్ చేయడానికి కొన్ని సెకండ్లు లేదా కొన్ని నిమిషాల నుండి ముప్పై నిమిషాల వరకు పడుతుంది ఎంఆర్ఐ స్కాన్ చేయడానికి పది నిమిషాల నుండి గంట వరకు సమయం పట్టవచ్చు ఇప్పుడు ఈ రెండు రకాల స్కాన్ లో తీసిన చిత్రాలు ఎలా ఉంటాయో వివరంగా చూద్దాం ఉదాహరణకు ఈ క్రింది చిత్రం చూడండి ఇవి రెండు మెడలోని ఏడు ఎముకలను తీసిన చిత్రాలే కానీ మొదటిది సిటీ స్కాన్ లోను రెండోది ఎంఆర్ఏ స్కాన్ లో తీసినవి సిటీ స్కాన్ లో మెడ ఎముకలు స్పష్టంగా ఆకారం మాత్రమే కనపడుతూ ఉన్నాయి ఇందులో ఇంటర్ వర్టిబ్రల్ డిస్క్ లు కనపడడం లేదు కానీ ఎంఆర్ఐ స్కాన్ లో తీసిన రెండో చిత్రంలో మెడ వెన్నుపూసల మధ్యలో ఉన్న ఇంటర్వర్టిబ్రల్ డిస్క్ లు కూడా స్పష్టంగా కనపడుతూ ఉన్నాయి దీనివల్ల ఆ ఇంటర్వెర్టిబ్రల్ డిస్క్ లు సాగాయా పైనన్న నరాలను నొక్కి హెర్ని డిస్క్ లుగా మారాయా సర్వైకల్ స్పాయిండలోసిస్ అనే మెడనొప్పికి ఏ మెడ ఎముకలు కారణమవుతున్నాయి అనే వివరాలు స్పష్టంగా తెలుస్తాయి ఎంఆర్ఐ స్కాన్ తీసుకునేటప్పుడు లోహపు వస్తువులు కృత్రిమ జాయింట్లు కృత్రిమ కళ్ళు ఇన్సులిన్ పంపు చెవిలో కొహ్లియర్ ఇంప్లాంట్లు లోహపు ఆభరణాలు గర్భధారణ జరగకుండా వాడే యూఐడీలు వాచీలు క్రెడిట్ కార్డులు డెబిట్ కార్డులు హెయిర్ పిన్స్ లోహపు పట్టీలు ఉంగరాలు మొదలైనవి లేకుండా చూసుకోవాలి అలాగే గుండెకు పేస్ మేకర్ ఉన్నవారు స్టంట్ వేయించుకున్నవారు వారు పళ్లకు క్లిప్స్ పెట్టించుకున్న వారు కూడా ఎంఆర్ఐ స్కానింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి స్కాన్ తీసే అవయవాన్ని బట్టి ఈ స్కాన్ తీయించుకోవడానికి ముందు కొన్ని గంటల పాటు ఏమీ తినకుండా రాగకుండా జాగ్రత్త పడాలి ఈ వీడియోపై ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి ధన్యవాదాలు